హలో అండి, పానకాల నరసింహస్వామి కొండపైన ఉండే గండాల నరసింహస్వామి గుడికి వెళ్ళటానికి కొండపైన ఉన్న ఘాట్ రోడ్డు ఇదేనండి. ఇటు నుంచే మనం కొండపైకి ఎక్కెళ్ళాలి. వాహనాలు కూడా వెళ్తాయి, కానీ బాగా డ్రైవింగ్ వచ్చిన వారు మాత్రమే ఇక్కడ వాహనం డ్రైవింగ్ చేయగలరు. అందుకని మేము నడుచుకుంటూ వెళ్ళాము. పానకాల నరసింహస్వామి పక్క నుంచే ఈ రూట్కి మెట్లు కూడా ఉన్నాయండి, కానీ మేము ఈ ఘాట్ రోడ్డు ద్వారానే కొండ కింద నుంచి ఈ ఘాట్ రోడ్డు ద్వారా మేము పైకి నడుచుకుంటూ వెళ్ళాము. ఇలా కొండపైన వ్యూ ఇలా ఉంటుందండి. కొండపైకి ఎక్కే ముందు కొంచెం రూటు కొంచెం రాలు రాలుగా ఉంది. ఈ రూట్ కూడా బాగు చేస్తే చాలా బాగుండేది. ఇలా మేము నడుచుకుంటూ కొండపైకి ఈ విధంగా వచ్చేసాము. ఇక్కడ వాటర్ ట్యాంకు అలాగే భోజనశాలని చిన్నగా కట్టారండి. ఇప్పుడు ఈ గుడికి కొత్తగా కన్స్ట్రక్షన్ అనేది చేస్తున్నారండి. అంతకుముందు ఇలాంటి కన్స్ట్రక్షన్ అనేది ఏమీ లేదు, ఇప్పుడు కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఎన్నో ఏళ్ళ సంవత్సరాల నాటి గండాల నరసింహస్వామి చరిత్ర కలిగిన స్వామి ఈయనేనండి. చూసారు కదా, ఇక్కడ అఖండ జ్యోతి నిత్యం వెలుగుతూ ఉంటుంది. ఇక్కడ భక్తులు నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ పోసి మొక్కుకుంటారండి. మొక్కులు తీరిన తర్వాత మళ్ళీ వచ్చి ఇక్కడ నూనె పోస్తూ ఉంటారు. ఇక్కడ అఖండ జ్యోతి నిత్యం వెలుగుతూ ఉంటుందండి. ఇదేనండి ఈ స్వామివారి మహత్యం. చూసారు కదా కొండపై నుంచి వ్యూ ఈ విధంగా కనిపిస్తుంది మనకి. చూసారుగా చుట్టూ వ్యూ. స్వామివారుకి ఏమీ ఆధారం లేకుండా స్వామివారు వెలుగుతూ ఉంటారండి. ఇక్కడ అమావాస్య నాడు బాగా భక్తులు వచ్చి ఇక్కడ ఎక్కువగా వస్తూ ఉంటారు. అమావాస్య నాడు బాగా రద్దీగా ఉంటుందండి. మేము కార్తీక పౌర్ణమి రోజు వెళ్ళాము ముందు రోజు. ఇలా ఉంటుందండి వ్యూ. ఇప్పుడే కొంచెం ఇదంతా కన్స్ట్రక్షన్లో ఉంది. కొద్దిగా మండపం అవి ఇక్కడ బాగా కడతారంట, అక్కడ వాళ్ళని అడిగితే చెప్పారు. ఇక్కడ వేప చెట్టు ఉందండి. వేప చెట్టు కింద చక్క ఉయ్యాలేసి ఇక్కడ కొండపైకి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ చల్ల గాలిలో ఆ గాలిని ఆస్వాదిస్తూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఎంతో ఆహ్లాదకరంగా ఉందండి ఇక్కడ వాతావరణం. చూసారు కదా, కోరిన కోరికలు తీర్చే గండాల నరసింహస్వామి వారు నిత్యం అఖండ జ్యోతి రూపంలో వెలుగుతూ భక్తుల్ని అనుగ్రహిస్తున్నారు. స్వామివారికి ఎప్పుడూ నూనె నివేదన జరుగుతూ ఉంటుంది. చూసారు కదా, ఇక్కడ అఖండ జ్యోతి రూపంలో స్వామివారు మనల్ని అనుగ్రహిస్తూ భక్తుల్ని కాపాడుతూ ఉన్నారు. ఈ ఘాట్ రోడ్డు అమావాస్య నాడు మాత్రమే ఓపెన్ అయ్యి ఉంటుందండి. ఎప్పుడు పొద్దు నుంచి సాయంత్రంలోగా ఎప్పుడైనా వచ్చి మనం ఈ దీపారాజంలో నూనె పోయొచ్చు.